ఈనాడు అభివృద్ధి భాగ్యనగరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 ఏళ్లలో 67,149 కోట్ల వ్యయం గృహ నిర్మాణం సదుపాయాలకే 29,448 కోట్ల ఖర్చు 24,000 కోట్లతో ఆకాశ మార్గాలు కారిడార్ల నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధి నివేదిక విడుదల చేసిన రామారావు ఇది అభివృద్ధి నివేదిక కాదు అడ్వర్టైజ్మెంట్ లెక్కుంది ఇది రామోజీరావు గారు ఇది అడ్వర్టైజ్మెంట్ లెక్కుంది ఏంది గృహ నిర్మాణం కోసం సదుపాయాలకు 29,000 కోట్లు ఖర్చు పెట్టారా 29,000 కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఇళ్ళు కావాలి ఎన్ని ఇళ్ళు తయారు కావాలి ఎన్ని 2,000 ఇళ్ళు అయినా ఎందుకు మరి ఈ డ్రామా మొత్తం ఈ అభివృద్ధి లేదు డబ్బిసలు నిజంగా ఆ ఈ లెక్క ప్రకారమే చూసుకోవాలి 67,149 కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క డివిజన్ కు 150 డివిజన్లకు ఇది షేర్ చేయాలి షేర్ చేస్తే ఎంత వస్తది ఎంత కాదు అనుకున్నా కనీసం 70 కోట్లు వస్తాయా 750 కోట్లు వస్తాయా మరి ఇన్ని కోట్ల రూపాయలు ఆ డివిజన్ లో ఖర్చు అయ్యిందా ఆ డివిజన్ లో వచ్చిన ప్రజలకు ఎంత మేలు జరిగింది ఇదంతా లెక్క తీయాలి ఈయన చెప్తా ఉన్నాడు చెరువులు ఏది వారసత్వ భవనాల అభివృద్ధి కట 100 కోట్లు ఖర్చు పెట్టారట ఖాళీ సెక్రటేరియట్ ను గుల్చేతందుకే 100 కోట్లు ఖర్చు పెట్టారు సెక్రటేరియట్ ను గులగొడతందుకే ఇగా ఏందిగా ఆర్ఎన్బి కి 866 కోట్లట టిఎస్ఆర్టీసీ కి 156 కోట్లట మార్కెటింగ్ కు 106ట పర్యాటకానికి 34ట నోటిఫైడ్ ప్రాంత కమిటీ 54ట ఇక ఇంకో ముచ్చట ఏంటంటే మెట్రో రైలుకు 17,290 కోట్లు ఖర్చు పెట్టారట ఇలేదేనా మెట్రో రైలు ఇల్లున్నప్పుడే వచ్చిందా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది అది ప్రాజెక్టు ఆ అగ్రిమెంటు ఆ కథ అంతా మేము ఖర్చు పెట్టామని చెప్పి ఇగో మంది పెళ్లిళ్ళ కాడ మంగళాడితే వాడు బాతాల పోసేటి కొడుక మొత్తం అర్థమైపోయింది నీ ప్రగతి నివేదిక కాదు ఇది అభాగ్యనగరం చేసి పారేసినావు నువ్వు భాగ్యనగరం కాదు ఆ ఇంకేమంటాడు జీహెచ్ఎంసీ ప్రగతి నివేదిక విడుదల చేస్తున్న డ్రామారావు ఈసారి సెంచరీ కొడతాం సెంచరీ కాదన్నకేం సున్నుడ వ్యక్తం జరాగు సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపాం బతుకు తెరువుకు వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే ఆహా కరెక్ట్ గా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే యాడ నేర్సి తమ్మి రాములు ఇవన్నీ